ధన్యవాదాలు తెలియజేద్దాం. అలాగే ఈ రోజున ఈ పరమ పవిత్రమైనటువంటి వేదిక పైకి ఒంటిమిట్ట నుండి సీతారాములు వచ్చారు, వారికి కళ్యాణం త్వరలో ఇక్కడ జరగబోతున్నది. ఈ వేదిక పైన ఈ ఒంటిమిట్ట రామాలయం యొక్క వైభవాన్ని మహిమని చెప్పటం ఇంత అంతా కాదు, ఎవరి వల్ల కాదు. ఈ ఒంటిమిట్ట దేవాలయం నిజానికి చెప్పాలంటే మనం అంతగా పట్టించుకోలేదు. తెలంగాణలో ఉన్నటువంటి భద్రాద్రి సీతారాముల వారి యొక్క వైభవము, అక్కడ ఉండేటువంటి రామదాసు, ఆయన కీర్తనలు, తానీషా, వీరి గురించి మనకి తెలుసు, ఆ కథ బాగా తెలుసు. ఒంటిమిట్ట రామాలయ క్షేత్రానికి అక్కడ ఉన్న కథకి ఏమాత్రము తీసిపోనటువంటి అద్భుతమైన మహిమలతో ఎన్నో కథలు ఉన్నాయి. ఈ ఒంటిమిట్ట రామాలయాన్ని జాంబవంతుడు త్రేతాయుగంలోనే సీతారాముల యొక్క ఎడబాటుని సహించలేక వాళ్ళేమో పట్టాభిషిక్తులై వెళ్ళిపోయారు అయోధ్యకి. ఆ సీతారాముల్ని మనస్సులో ఆయన నిరంతరం తలుచుకుంటూ వారి పేరు మీద విగ్రహాలను ఆయన ప్రత్యేకంగా వాటిని చేసి వాటిని ప్రతిష్ఠించి పూజించాడు. అవే కాలక్రమేణా ఆ ఒంటిమిట్ట రామాలయంలో తీసుకుని వచ్చి వాటిని ప్రతిష్ఠించి చుట్టూ పరమాద్భుతమైనటువంటి శిల్పాలతో దేవాలయాన్ని నిర్మించారు అని అక్కడ క్షేత్రం గురించి తెలిసినటువంటి వారు చెబుతూ ఉంటారు. ఈ క్షేత్రంలో అన్ని కులముల వారు వచ్చి పరమాద్భుతంగా ఆరాధన చేస్తారు స్వామికి. ఒకసారి ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ ఉత్సవాలు జరుగుతుంటే ఒంటిమిట్ట రామాలయంలో ఆ పల్లెటూరు నుంచి ఒక దంపతులు పండంటి బిడ్డను తీసుకొచ్చారు. ఒక ఏడాది లోపు ఉండే, పది నెలలు ఉండే పిల్లవాడిని తీసుకొని వచ్చి ఆ పిల్లవాడికి చక్కగా బంగారు మురుగులోవి ఉన్నాయి చేతికి. ఆ ఊరేగింపు వస్తుంటే నేను చూసి వస్తాను, మీ దగ్గర ఉంచండి పిల్లవాడిని అని చెప్పి ఆ పిల్లవాడిని అలా ఇచ్చేసింది ఆ ఇల్లాలు. నేను ఇక్కడే పడుకోబెడతాను, నువ్వు రా అని చెప్పి ఆయన అని ఆ పిల్లవాడిని మందిరంలో పక్కన పడుకోబెట్టి ఆయన కూడా చుట్టానికి వెళ్ళాడు, వస్తుంది కదా అని. వీళ్ళిద్దరూ ఆ స్వామి ఊరేగింపుతో అలా 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 వెళ్ళిపోయి చాలాసేపటి తర్వాత భార్య ఇంటికి వెళ్ళింది. భర్త కూడా అక్కడక్కడక్కడక్కడ ఇంకా కొంతమందిని కలిసి పెత్తనాలు చేసి ఇంటికి వెళ్ళాడు 10:30-11 గంటలకి. పిల్లవాడు ఏడండి అనే ఆ భార్య అడిగింది, ఏ నీ దగ్గర లేడా, నువ్వు తీసుకెళ్ళలేదా అని భర్త అన్నాడు. ఇద్దరూ ఒక్కసారిగా గుండెలు జారిపోయి బాధపడుతూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏడుస్తూ ఆ దేవాలయం దగ్గరికి వస్తే తలుపులు తాళాలు వేసి అర్చక స్వాములు వెళ్ళిపోయారు. వాళ్ళకి ఏం చేయాలో తోచలేదు. వారి ఏడుపులు విని చుట్టూ ఉన్నవారు కూడా పోగయ్యారు. తెల్లవారులు కూడా రామస్మరణతో గడిపారు. తెల్లవారుజామున అర్చకులు వచ్చారు. వచ్చి వాళ్ళు తలుపులు తీసి 3 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి సంప్రోక్షణ చేద్దామని గర్భగుడి తలుపులు తీశారు. తీస్తే అమ్మవారి ఒడిలో పాలు తాగినటువంటి శిశువు చాలా ఆనందంగా నవ్వుతూ ఆ అమ్మవారి ఒళ్ళో ఉన్నాడు. ఇలా ఆవిడ ఎత్తుకుని ఉన్నది పిల్లవాడిని. ఆ అర్చకులు ఆశ్చర్యపోయారు. ఆ శిశువుని తీసుకుని వచ్చి ఏడుస్తున్నటువంటి దంపతులకు ఇచ్చారు. ఈ తల్లి ఆ పిల్లవాడికి పాలిద్దామని ఆ పిల్లవాడిని గుండెలకు హత్తుకుంటే వాడు పాలు తాగల, ఎందుకంటే సీతాదేవి స్తన్యాన్ని వాడు గురోలాడు. వాడు పరమానందంగా మంచి దివ్యమైనటువంటి వర్చస్సుతో కేరింతలు కొడుతున్నాడు ఆ పిల్లవాడు. ఆ పిల్లవాడే కృష్ణదేవరాయల ఆస్థానంలో అష్టదిగ్గజ కవులని మనం వింటాం. అయ్యలరాజు రామభద్రుడయ్యాడు, రామాభ్యుదయం అనేటువంటి మహాకావ్యాన్ని రచించాడు ఆ పిల్లవాడే. పెరిగి పెద్దవాడై మహాకవి అయ్యాడు. ఇది ఒంటిమిట్ట ఆ సీతారాముల వారి యొక్క వైభవాన్ని మహిమని తెలియజేసేటువంటి అంశం. అలాగే అయ్యలరాజు త్రిపురాంతక కవి, పరమాద్భుతమైనటువంటి రఘువీర జానకీ నాయక అనేటువంటి శతకాన్ని రచించాడు. ఇంకా విశేషం ఏమిటంటే ఆ కడప ప్రాంతాన్ని ఇమాం బేగ్ అనేటువంటి ఒక నవాబు గారు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన ఈ గుడి ఏమిటి, వీళ్ళందరూ వెళ్ళి అక్కడ ఉత్సవాలు చేయటం ఏంటి, ఇదంతా నేను నమ్మను అని ఆయనకు అధికారం ఉంది కనుక నేను పిలిస్తే పలకాలి దేవుడు ఉంటే లేకపోతే ఈ గుడిని నేను నిర్మూలిచ్చేస్తానని వచ్చాడు ఆయన. వీళ్ళందరూ మూఢనమ్మకంతో వస్తున్నారని ఆ రోజుల్లో వచ్చి గుడిలోకి వెళ్ళి రామా అని పిలిచాడు. ఆ అని వినిపించింది వెంటనే, ఇక్కడ దేవుడున్నాడు అని చెప్పి ఆయన విశ్వసించి అక్కడ బ్రహ్మాండమైనటువంటి వసతులు కల్పించి తన పేరు మీద ఒక బావి తవ్వించాడు ఆ రోజుల్లో. ఎందుకంటే ఆ ప్రాంతంలో నీరు చాలా ముఖ్యమైనది, పుష్కలంగా నీరు ఉండేటువంటి ఒక బావిని తవ్వించారు. దాని పేరు ఇమాంబేగ్ బావి అని దానికి అది ఆ పేరు అలా ఏర్పడింది.
ఆ ఇమాం బేగ్ బావిలో నుండే నీళ్లు తోడుకుని వెళ్ళి ఈ సీతారాములకి అక్కడ అన్ని కార్యక్రమాలు కూడా చేస్తూ ఉండే, స్నానాది కార్యక్రమాలన్నీ కూడా చేస్తూ ఉండేవారు అర్చకులు అక్కడ. అలాగే ఓబడు అని ఒక ప్రహ్లాదుడు వంటి మహాభక్తుడు, అతను మాలకులంలో పుట్టినటువంటి వాడు, వాళ్ళ అమ్మ చాలా రామభక్తురాలు, వాళ్ళ నాన్న రామభక్తుడు. ఆ పసివాడు చిన్నతనం నుండి కూడా రామభక్తితో పెరిగి పెద్దవాడై ఆ రాముణ్ణి నిరంతరం కూడా స్మరిస్తూ రామాయణాన్ని ఆ రామాలయం నుండి వింటూ ఎవరైనా పెద్దలు చెబితే ఆ రామకథలో లీనమవుతూ ఉండేటువంటి వాడు. అటువంటి ఆ ఓబడు ఒకసారి ఆ ఉత్సవం చూడటానికి వచ్చినప్పుడు అతన్ని అందరూ కూడా తరిమేశారు. తరిమేసి లోపలికి వెళ్ళి ఆ సీతారాములకి అభిషేకం చేద్దాం అర్చన చేద్దామని చూస్తే వీళ్ళు నైవేద్యం పెడుతుంటే అర్చక స్వాములు, స్వామి అటువైపుకు తిరిగాడు, అంటే ముఖం తిప్పుకున్నాడు, మీ ముఖం నాకు చూపించకండి అన్నట్టుగా. ఇప్పుడు వాళ్ళందరూ కూడా పశ్చాత్తాపడి విగ్రహం ఏమిటి, ఇటువైపు ఉండాల్సింది అటువైపు తిరిగింది నైవేద్యం పెడుతుంటే అని బాధపడ్డారు. రెండు రోజులు ఎవరూ కూడా భోజనం చేయలేదు అర్చక స్వాములు. బాధపడుతూ అలా వాళ్ళు నీరసించి పడుకుంటే ఒక అర్చకునికి స్వప్నంలో రాముడు కనిపించి, మీరు నాకు అత్యంత భక్తుడైనటువంటి ఆ ఓబుణ్ణి మీరు ఇక్కడి నుంచి దూరంగా నెట్టివేశారు, అందుకనే నేను మీ ప్రసాదాన్ని నైవేద్యాన్ని నేను స్వీకరించట్లేదని చెప్పాడు. దాంతో వీళ్ళందరూ కూడా మేళతాళాలతో ఎదురేగి ఆ ఓబుడు ఎక్కడున్నాడో అక్కడికి వెళ్ళి అతన్ని స్వాగతించి తీసుకుని వచ్చాడు. ఆ తర్వాత ఆ దేవాలయంలోనే ఉండి అతను స్వామిని సేవిస్తూ తరించాడు. ఇప్పటికీ ఆ మాల ఓబుని వంశంలో ఉన్నటువంటి వారే ఇంకా ఆ స్వామికి ఆరాధనలు చేస్తూ ఉంటారు, వారు కూడా ఆ సేవలో పాల్పంచుకుంటూ ఉంటారు. ఇటువంటి పరమాద్భుతమైనటువంటి గాథలకి నిలయం, పరమ రమణీయమైనటువంటి శిల్పములతో పరమసుందరంగా ఉంటుంది ఒంటిమిట్ట దేవాలయం. ఆ సీతారాముల కళ్యాణం త్వరలో జరగబోతున్నది. ఈ సమయంలో